దగ్గరికి కూర్చున్న ఆ తల్లి వెంటనే ఆ పరివార దేవతలందరూ ఈ తల్లితో అనుసరిస్తూ ఉన్నారు ఎలా ఉన్నదంట ఆ తల్లి ఇప్పుడే బయలుదేరి విశ్వానంతకి మింగేస్తుందా అని భయం వేసేటట్టుందిట ముసలం ఎత్తుందిగండి ఆ ఎత్తినప్పుడు ఎలా ఉన్నదంటే ఆ ముసల ఘాతంతో భూమిని గాని ఛేదించేస్తుందా అన్నట్టుందిట అంతేకాదు హల నిర్ఘాతం ఆ నాగలి విసిరిందిట ఆ చేత్తో పట్టుకున్న ఆ విసురుకి సముద్రాలే ఇచ్చుకుపోతాయా అన్నట్లు విసిరిందిట కింబా ముసల ఘాతేన భూమింద్రే ధాకరిష్యతి అథవా హల నిర్ఘాతే క్షోభయిష్యతి వరుహీన్ ఇలా తల్లి బయలుదేరినప్పుడు వారాహి వెంటనే ఇక్కడున్న వరాహ దేవతలు కాకుండా గగన మండలం నుంచి చూస్తున్న దేవతలు ఋషులు అందరూ ఆ వరాహికి జయ జయధ్వానాలు పలుకుతూ అమ్మవారికి 12 నామాలు చెప్పారు నాయన ఆ 12 నామాలతో అమ్మవారు ఆనందితురాలయ్యారు ఎవరైతే ఈ 12 నామాలు నిరంతరం స్మరిస్తారో వాళ్ళ వజ్ర పంజర మధ్యలో ఉన్నట్లుగా అంటే వజ్రకవచ మధ్యలో ఉన్నట్లుగా క్షేమంగా ఉంటారు ఈ 12 నామాలు స్మరిస్తే చాలు వాళ్ళకి కవచంగా కాపాడుతుంది వారాహిదేవి ఇందులో సందేహం లేదు అని ఆగిపోయాడు తైగ్రీవుడు ఎందుకు ఆగిపోయాడండి అంటే వింటున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఎంత ఉందో చూడాలండి ఎవరిది ఏం చెప్తున్నాడు మనం వింటూ ఉంటాం అంటే విషయం మీద గౌరవం ఉండదు అలర్ట్ చేయాలి ఇది ఎప్పుడైతే ఆగడా అందులో గొప్ప విషయం వచ్చినప్పుడు ఆసక్తి లేని వాళ్ళకి చెప్పరాదు కృష్ణ పరమాత్మ అంత గీత చెప్పేం చెప్పాడు ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన తపస్వి కాని వాడికి భక్తుడు కాని వాడికి శ్రద్ధ లేని వాడికి చెప్పక సుమ అన్నాడు ఎందుకంటే అలాంటి వాళ్ళకి చెప్తే విషయంపై అగౌరవం ఉన్న వాళ్ళకి చెప్తే విషయం యొక్క విలువ పోతుంది అందుకు ఇక్కడ ఆపేట్టి మాత్రం చెప్పి వెంటనే అగస్త్యుడు అడిగాడు మహాత్ముడు కదండి ఈయన కాని ద్వాదశ రామ్నాని తస్యాదివ్యావద ప్రభో ఏమిటో ఆ పేర్లు నాకు చెప్పవా వినాలని వినాలని తపన పడిపోతున్నానంటే శృణుద్వాదశ నామా అని చెప్తున్నాను వినన్నాడు మహానుభవుడు అయగ్రీవుడు ఏషా మకర్ణనా మాత్ర దీనిని వింటే చాలుట అంటే మనం అంటూ ఉంటే అమ్మ వింటూ ఉంటుంది విన్నంత మాత్రాన ప్రసన్నరాలైపోతుంటే మన పట్ల ఏషా మకర్ణనా మాత్ర ప్రసన్నాసా భవిష్యతి ఆ పేరు ఒక్కసారి మనం స్మరించుకుందాం పంచమి మొట్టమొదటి పేరు పంచమి పంచమి పంచభూతేసి పంచ సంక్షోపచారిణి ఈ మొదటి పేరు అమ్మవారిది పంచమి తర్వాత దండనాథ మూడవది సంకేత నాలుగవది సమయేశ్వరి ఐదవది సమయ సంకేతి అటుపై వారాహి ఆపై శివ అటు తర్వాత వార్తాళి ఆ తర్వాత మహాసేన ఆ తర్వాత ఆజ్ఞాచక్రేశ్వరి అటు తర్వాత అరిఘ్ని ఇవి 12 నామాలు రాసుకోవడానికి ప్రయత్నించద్దు యజ్ఞప్రసాదం పేరుతో చివరి రోజున ఇవన్నీ మీకు అందజేసే ఏర్పాట్లు చేస్తున్నారు మీ అందరికీ లలితాంబ అనుగ్రహం కలగాలని అనేక రకాల ఏర్పాట్లు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి శ్రద్ధగా నామం విని నమస్కారం చేసుకోండి పంచమీ దండనాథ సంకేత సమయేశ్వరి తథా సమయ సంకేత వారాహి పుత్రిని శివ వార్తాళి మహాసేన ఆజ్ఞాచక్రేశ్వరి తథా అరిఘ్నే చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం ముని ఓ అగస్త్య మహాముని నామ ద్వాదశకాభిక్య వజ్రపంజర మధ్యగా సంకటే దుఃఖమాప్నోతున కదాచన మానవ ఎలాంటి సంకట పరిస్థితి వచ్చినా ఈ 12 నామాలు అనుకుంటే చాలు ఆ సంకటాలు పటాపంచలై దుఃఖం కలగదు సుమా ఏతై నామభిరభ్రస్త సంకేతాం బహుతుష్టుభు ఈ 12 నామాలతో ఆకాశంలో ఉన్న దేవతలందరూ పుష్పవృష్టి కురిపిస్తూ వారాహిదేవిని నమస్కారం చేశారు జయ జయ పంచమి జయ జయ దండనాథ జయ జయ సంకేత జయ జయ సమయేశ్వరి అని కీర్తించగానే ఆ తల్లి ప్రసన్నమైనంతో చూసి దేశామనుగ్రహార్థాయ కృతజ్ఞతలసా పునః ఆ దేవతలను అనుగ్రహించడానికై బయలుదేరిందండి ఆ తల్లి ఆ తర్వాత మరి అమ్మున్నది కదండి శ్యామలాంబ ఇంకా ఆవిడ హడావిడ చూద్దాం సంగీత యోగుణ్య మంత్ర రాజ్ఞి పదస్పృశ నిర్యాణ సూచన కరీ ద్విధ్వాన కాహలి అమ్మవారి సూచన గ్రహించి ఈ శ్యామలా పరివార దేవతలందరూ కాహలి భేరి మృదంగాలు మోగించట అంటే తల్లి బయలుదేరుతుందో అని చెప్పి భేరిద్వారాలు చేశారు పైగా శబ్దాది దేవతలు వాళ్ళు ఇక ఆవిడ బయలుదేరుతుంటే కొందరు వేణులు పట్టుకున్న వాళ్ళు కొందరు వేణువులు పట్టుకున్న వాళ్ళు అంటే శ్యామరామూర్తుడు వీళ్ళందరూ ఎందరున్నారో వీళ్ళందరూ తయారయ్యారు ఒకరు గాయంతి ఒకరు నృత్యంతి కాశ్చిత్ గాయంతి నృత్యంతి మత్త కోకిల నిస్వనాహ వీళ్ళు అంతేకాదు మయూరవాహ కతి కొందరు నెమళ్ళ మీద కూర్చొని పెడుతున్నారట కొందరు నకులారూఢాహ అంటే ముంగిసల మీద కూర్చుని పెడుతున్నారు కొందరు కోకిలాసనలో వేయుకున్నారు కొందరు హంసల మీద కూర్చున్నారట ఏమిటండి దీనిలో హంసల మీద కూర్చోవడం ఏంటి చిలకల మీద కూర్చోవడం ఏంటి ఇవన్నీ అర్థం ఏంటో కొంచెం ఆలోచిద్దాం
ఇవన్నీ శబ్ద దేవతలు అన్నామే. మయూరంలో ఉన్న శబ్ద పేరు కేక అని అంటారు. కేక అంటే నెమలి యొక్క శబ్దం. అందులోంచి కొన్ని స్వరాలు పుట్టాయి. సంగీత శ్రీ విశ్వంతరి సినిమాకి తెలుస్తుంది. అమ్మ అనంత శబ్దస్వరూపిణి, ఇక్కడ అర్థం చేసుకోండి, శబ్ద బ్రహ్మ స్వరూపిణి. ఈ శబ్దం విశ్వమంతా వ్యాపింపజేసింది ఆ తల్లి. అందరిలో ఈ తల్లి వ్యాపించి ఉన్నప్పటికీ కొన్ని కొన్ని రకాల శబ్దాలు కొన్ని కొన్ని పలుకుతాయి. అందులో ఒక శక్తి ఉంటుంది. ఇవన్నీ భాగభాగములుగా మనం చూస్తాం. అమ్మ దగ్గర ఇవన్నీ సమిష్టిగా ఉంటాయన్నమాట. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఒక్కొక్క భావాన్ని ఆవిష్కరించడానికి ఒక్కొక్క ధ్వని పనిపిస్తుంది. పంచమస్వరంలో కూస్తుంది కోకిల అని అన్నాం. దానికి ఆ కూతిచ్చింది ఎవరు? ఆ శబ్దబ్రహ్మస్వరూపిణి. ఆ నెమలికి కేకచ్చింది ఎవరు? ఆ శబ్దబ్రహ్మస్వరూపిణి. హంసకి అది కూడా వాగ్దేవత అన్నారు. ఎందుకంటే శబ్దం అంటే జ్ఞానం. జ్ఞానాన్ని పొందవలసింది సదసద్వివేకం, అది హంస. వాక్శక్తి కొండవలసిన, జ్ఞానశక్తి కొండవలసింది వివేక లక్షణం. కానీ వివేకానికి హంస సంకేతం. అవునా లేదా? హంసే కదండి పాలు నీళ్లు వేరు చేయగలదు. అనక హంస వివేక శక్తి. శబ్దానికి వివేకానికి, జ్ఞానానికి వివేకానికి ఉన్న బంధం. అందుకే హంస వాహనలు కొందరు, మయూర వాహనలు కొందరు. నకులారుఢ, నకులు. ఈ తల్లి శక్తి చాలా తర్వాత పెద్ద హై లెవెల్లో వస్తుంది. మీరు అప్పుడు ఇంకా తెలుసుకుంటారు. ముంగిస ముంగిస ఏం చేస్తుంది? పావులు పడగెత్తుట కొడుతుంది అక్కడ వెళ్ళి. అలాగే మనపై దుష్టుల వాక్కులు, దుష్టము వస్తే వాటిని స్తంభింపజేసేయగలిగే శక్తి వాక్కు ఉండాలి మనకి. ఎలాంటి దుష్టులు అందులోని ఈ రోజుల్లో కలిదోషం ముదిరిపోయి దేవతల్ని ఋషుల్ని నిందిస్తున్న పాములు లాంటి వాళ్ళని కొట్టాలి అంటే నకులీదేవి అనుగ్రహం ఉండాలండి. ఉంటే తప్పకుండా వాళ్ళని పొగరు దించగలం. శంకరుల వారు ఆ దివ్యమైన శ్రీ విద్యను ఉపాసన చేశారు కనుకే ఆనాడు ఉండేటువంటి అవేదికులు అందరూ నోళ్లు మూయించారు ఈ దేవతల యొక్క అనుగ్రహం చేత. ఇది మనం తెలుసుకోవాలి. అందుకు మళ్ళీ ఆర్ష విద్యకి ఈ శ్రీ విద్యా స్వరూపమైన జగదంబ యొక్క అనుగ్రహం కావాలి కనుకనే ఈ లలితోపాక్షారాల పేర్లతో ఊరురా తిరిగి అమ్మ అనుగ్రహాన్ని మనం ప్రసరింపజేసుకుంటూ ఈ పవిత్ర భారతాలని రక్షించడానికే ఆ శ్యామలాదేవిని మనం ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నాం. ఇలా అనేక మంది, కొంతమంది నీలం రంగులో ఉన్నట్ట శ్యామలంలో, మేఘశ్యామలం శాద్వల శ్యామలం అని రెండు శ్యామలాలు ఉన్నాయి. కృష్ణుడు మేఘశ్యామలం అంటారు. మరొక రహస్యం ఉందండి ఇక్కడ. కృష్ణుడు శ్యామలా స్వరూపమే, ఇదొక రహస్యం. అమ్మన్నప్పుడు ఎందుకంటే రహస్యం ఉంది. మీకు రెండో రోజునే చెప్పారు, విష్ణువు అమ్మ ఒక్కటే. ఆయన వేణువు మోగించి అందరినీ లాగాడే, మరి ఆయన నాదస్వరూపుడు కాదా? అందుకే కృష్ణస్తు శ్యామలాదేవి శ్రీరామో లలితాంబిక అని మనం కీర్తన చేసుకుంటున్నాం. అందుకే కృష్ణుడు శ్యామలా స్వరూపం. అందుకే ఆయన కూడా అచ్చంగా ఆ నీలకాంతితోనే భాషిస్తూ ఉంటాడు. మరికొంతమంది ఎలా ఉన్నారంటే శాద్వల శ్యామలంట, అంటే ఆకుపచ్చని రంగుతో ఉంటారు. మీరు ఎప్పుడైనా మీనాక్షిదేవిని చూసారా? మధుర మీనాక్షిదేవి ఆకుపచ్చని రంగుతో ఉంటుంది. ఆవిడెవరో కాదు శ్యామలాదేవి. మీకు ఆ విషయం మొన్ననే చెప్పాను నేను. శ్యామలాదేవి మీనాక్షిదేవి అంటే చేపకళ్ళతో ఉన్న ఆ తల్లి చిలకని పట్టుకుని ఉంటుందండి. ఆవిడ సుఖశ్యామల, వీణాశ్యామల. అలాంటి ఆ తల్లి గేయచక్రంపై ఆరుగురాలై ఉన్నది. ఆ తల్లి చూపులతో మొత్తం ఈ సేనలంతా ఆనందిస్తున్నట్ట. మదారుణ విలోచన, ఆ కళ్ళు, ఆ తల్లి కళ్ళు మత్తెక్కి ప్రకాశిస్తున్నాయట. ఆ మదారుణ విలోచనం, పైగా మహాప్రతాప శక్తి కనుక ముదుగు మీద చిన్న చెమట ముత్యాల బిందువులా ఉండదండి. అంత అందంగా లభిస్తున్నాడు చూడండి. ఈశ ప్రస్వేదకనికా మనోహర ముఖంభుజ. ఎందుకంటే హయగ్రీవుడు ఇలా వర్ణిస్తున్నాడు. ఆ వర్ణనతో అమ్మ మన హృదయంలో కనబడాలి. మనకి కనిపిస్తే చాలు, ధన్యం అయిపోతాం. అలా ఉండితే ఆ తల్లి, అలాంటి ఆ జగదంబికను చూస్తూ దేవతలు ఇప్పుడు శ్యామలాదేవికి దివ్యనామాలు పలుకుతున్నారండి. ఇవి మొత్తంగా 16 నామాలు చెప్తున్నారు. 12 నామాలు వారాహికి, 16 నామాలు శ్యామలాదేవికి. ఆ దివ్యనామాలు ఉందా? ఈ దివ్యనామాలు ఎవరైతే స్మరిస్తారో వారికి విద్యలు లభిస్తాయట. అన్ని రకాల విద్యలు ఇస్తుంది. వాక్శక్తి, నాదశక్తి ఇత్యాదులన్నీ ఈ తల్లి అనుగ్రహిస్తుంది. ఆ 16 నామాలు దేవతలు చెప్తూ జయజయధ్వానాలు పలుకుతూ అమ్మపై కల్పవృక్ష కుసుమ వృష్టి కురిపిస్తున్నారు. మనం కూడా మన భావనా కుసుమాన్ని శ్యామలాదేవికి సమర్పణ చేస్తూ విందామి పేర్లు. సంగీత యోగిని శ్యామ, శ్యామల, మంత్రనాయిక, మంత్రిని, సచివేశాని, ప్రధానేసి, సుఖప్రియ, వీణావతి, వైనికి చ, ముద్రిణి, ప్రియకప్రియ, నీపప్రియ, కదంబేసి, కదంబవనవాసిని, సదామద నామాని షోడశైతాని కుంభజ. ఓ అగస్త్య, ఈ 16 పేర్లు. ఇవి సచివేశాని, సచివులు అంటే మంత్రులు, మంత్రులకి ఈశాని అయినటువంటి ఈ తల్లిని ఒక్కవారు ఈ 16 పేర్లతో నమస్కారం చేస్తే చాలయ్యా. తస్య త్రైలోక్యమఖిలం వసే తిష్టత్య సంశయ. ముల్లోకాల్లో ఏదైనా వారికి వశమవుతున్నది. అంతేకాదు
అమ్మ చూపు ఎక్కడెక్కడ పడిందో అక్కడంత శక్తి పుంజుకున్నంత శక్తిశాలులు వాళ్ళ సందేహాలన్నీ పటాపంచలేపోయేట. అంటే శ్యామలాదేవి కనుచూపు మన మీద పడితే మనలో ఉన్న అజ్ఞానము సందేహాలు అన్ని పటాపంచలేపోతాయి. జ్ఞానస్వరూపిణి అయిన ఆ లలిత జగదంబిక అప్పుడు ఈ శ్యామలాంబిక యొక్క చేతి దగ్గర ముంజే దగ్గర చిలకుందిట. ఆ చిలక నుంచి ఒక పురుషుడు పుట్టేటండి. చూడండి చాలా గొప్ప విషయం. ఈ చిలక నుంచి ఒక ఆయన పుట్టేట. ఎవరతడు అంటే ధనుర్వేద పురుషుడు పుట్టేట. ధనుర్వేద పురుషుడు ఎందుకంటే అమ్మ చిలకలు వేణలు పట్టుకుని వెళ్తే ఏ యుద్ధం పడుతుంది? అయితే ఒత్తి చిలక కాదు, అది ఏ విద్యనైనా తీసుకురాగలిగిన చిలక. అందుకు ఆ చిలక ఏం చేసిందంటే ఆ చిలక నుంచి ధనుర్వేదం పుట్టిందిట. ఈ ధనుర్వేద పురుషుడు వచ్చాడు. ఆయన ఎలా ఉన్నాడో చూడండి. ఆయన చతుర్బాహుయుత, నాలుగు చేతులు వాడు, మూడు తలలున్నాయి ఆయనకి, మూడు నేత్రములున్నాయి. ఆయన నమస్కారం చేసి, అమ్మా నువ్వు యుద్ధాన్ని గడుతున్నావు కదా, ఎప్పుడు నీ ముంజేతి దగ్గర ఉన్నటువంటి చిలక లోపల దాగిన శక్తిని నేను నీ యుద్ధానికి పనికొచ్చే ఒక అద్భుతమైనటువంటి ఆయుధాన్ని ఇస్తున్నాను, తీసుకోనమ్మా తీసుకోండమ్మా. దీని పేరు కోదండము. కోదండం అంటే క్రీడగా వాడే ధనుస్సు. నీకు ధనుస్సు ఇస్తున్నానమ్మా. దీని పేరు చిత్రజీవం. చిత్రజీవ విధం నామ్నా కోదండం సుమహత్తరం గృహాణ జగతాం అంబా. ఓ జగజ్జనని శ్యామలమ్మ దానవారాన్ని బర్హడం. ఈ దానవుని నువ్వు సంహరించడానికి ఈ దివ్యమైన ధనుస్సు ఇస్తున్నాను. ఈ ధనుస్సుతో పాటు ఇమౌచ అక్షయ బాణాజ్యం తులీరై స్వర్ణ చిత్రితం, బంగారంతో చేసిన అమ్ములు పది, దీనిలో ఉన్న బాణాలన్నీ కూడా అక్షయములు. తీసుకోమ్మా, నన్ను అనుగ్రహించమ్మా, లేకపోతే నా సాయం నీకు కావాలా? ఏదో నీ యుద్ధంలో నేను కూడా ఇదారు చేరిన పుణ్యం నాకు రావాలమ్మా, నీకు సేవ చేసుకుంటున్నానమ్మా అనగానే ఆ తల్లి నవ్వి ధనస్సు అందుకుందిటండి. అందుకోగానే మరి రెండు చేతులు ఎప్పుడైతే వాటిని అందుకుందో అమ్మవారి యొక్క ఆయుధాలు పట్టుకోవాలి. దానికి అమ్మవారి పక్కన ఇద్దరు పరిచారకులు వచ్చారట. ఏమిట ఆయుధాలు? సుఖము వీణ ఎప్పుడు పట్టుకుంటుంది ఈవిడ. అందుకే సుఖ వీణాం రసప్పాణి శుద్ధ విద్యాం వశంకరిం శ్యామాం నీపవరాంతస్థాం వందే సంగీత యోగిని అని. మణిద్వీపంలోనూ సిరిమన్నగరంలో కూడా కదంబ వనాల తోట ఉంటుందండి, కడిమి చెట్ల తోట. అదంతా కూడా శ్యామలాదేవి కాలనీ. ఆ కాలనీ అంతా శ్యామలాదేవి. ఈవిడ పరివారం అంతా ఆ క్వార్టర్స్లో ఉంటారు. అందుకే ఆ అక్కడున్న తల్లిని కాళిదాస మహాకవి ఉజ్జయిని క్షేత్రంలో దర్శించాడు. అమ్మ చూపించింది. అప్పుడు కదంబ వనవాసిని అని కీర్తించాడు ఆయన. కదంబ వనవాసిని ఈ దేవి అనమాట. ఆ కదంబ వనవాసిని ఈ దేవి ఇప్పుడు యుద్ధంలోకి రాగానే ఈవిడ యొక్క సుఖము వేణ పట్టుకోవడానికి యంత్రిణి తంత్రిణి అని ఇద్దరు పరిచారకులు పక్కన నిలబడ్డారు. యంత్రిణి తంత్రిణి వీళ్ళు ఏం చేశారంటే అమ్మవారి చిరకను తాను పట్టుకుంది, అమ్మవారి వేణను ఒకటి పట్టుకుని ఎప్పుడు అడుగుతుందో అని వెనకాల తిరుగుతున్నట్టు ఈవిడ పక్కన. ఆ విధంగా అమ్మవారు బయలుదేరుతున్నారండి. ఈ దివ్యమైన శ్యామలాదేవిని ఒక్కసారి చూడగానే ఆవిడ పట్టుకున్న వీణ, ఆ నీల కాంతి, ఆ చంద్రలేఖ చూస్తే మాణిక్య వీణాముపలాలయంతీం మదాలసాం మంజుల వద్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే. ఈ వర్ణన మళ్ళీ శ్యామలాదేవి పక్కన లలితాదేవికి వర్ణనే చతుర్భుజే చంద్రకళావతంసే. ఇప్పుడు మళ్ళీ శ్యామలా వర్ణనే వద్దాం. మాతా మరకత శ్యామ మాతంగి మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని జయ మాతంగ తనయే. ఈ మాతంగ కన్య మాతంగ తనయ అనేది చివరి రోజున మీకు తెలుస్తాను. అప్పటి వరకు ఆ జోలికి వెళ్ళద్దు. ప్రస్తుతం మాతంగ కన్య అంటే శ్యామలాదేవి అని తెలుసుకోండి. ఈవిడ మాతంగి రాజమాతంగి రాజశ్యామల అని పిలుస్తారు. రాజమాతంగి మంత్రిని శ్యామల రాజశ్యామల సుఖశ్యామల వీణాశ్యామల అన్నీ తల్లి యొక్క పేర్లు. కనుక ఈ తల్లిని కాళిదాస మహాకవి దర్శించాడు. ఆయన ఆ దర్శనానుభూతిని ఎలా కీర్తించాడో చూద్దాం. జయ మతంగ తనయే జయ నీలోత్పలజ్జుతే జయ సంగీత రసికే జయ లీలాసుక ప్రియే జయ జనని సుధా సముద్రాంత హుజ్జన్మని ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్ప ధ్రువాకల్ప కాదంబ కంతార వాస ప్రియే కృతివాస ప్రియే సమజాలబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీప శ్రగాబద్ధ చూలీ సనాధత్రికే సానుమత్ పుత్రికే శేఖరీభూత సీతాంశు రేఖామయూఖావళీనబ్ధ సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలా ధనుస్ సన్నిబద్ధూలతా పుష్ప సందేహ కృచ్చారు గోరోచనాపంక కేళీ లలామాభిరామే సురామే రమే
ప్రోళ సద్వాళిక ముక్తిక శ్రేణిక చంద్రిక మండలుద్భాసి గంధస్థలన్యస్త కస్తూరిక పత్రరేఖ సముద్భూత సౌరభ్య సంభ్రాంత భృందాంగ నాగీత సంద్రి భవన్ మంత్ర తంత్రీశ్వరే భాస్వరే వల్లకి వాదన ప్రక్రియలో తాళీ దళాబద్ధ తదంక భూష విశేషాన్వితే సిద్ధ సమ్మానితే దివ్యహాల మదోద్వేల హేళాల సచ్చక్షురాందోళన శ్రీ సమాక్షిప్త కర్ణైక నీలోత్పలే నిర్మలే శ్వేద బిందువుల సత్పాల లావణ్య నిశ్చంద సందోహ సందేహ గృన్నాసికా ముక్తికే సర్వ మంత్రాత్మికే కుందమంద స్మితోదార వక్త స్ఫుర పూగ కర్పూర తంబూర ఖండోత్కరే శ్రీకరే కుంద పుష్ప ద్యుతి స్నిగ్ధలంతావళి నిర్మలాలోల కల్లోల సమ్మేళన స్మేర సోణాధరే చారు వీణాధరే సులలిత నవయవ్వనారంభ చంద్రోద్వయోద్వేల లావణ్య దుగ్ధార్ణవాదిర్భవత్కంబు బింబోక హృత్కంధరే మంధరే బంధురచ్ఛన్న వీరాది భూషా సముజ్యోతమానాన వజ్జాంగ శోభే శుభే రక్తకేయోర రశ్మిఛటా పల్లవ ప్రల్లస దుర్లతా రాజితే యోగి పూజతే విశ్వభిన్మండల వ్యాపి మాణిక్య తేజస్ఫుర కంకణాలంకృతే సాధు సత్కృతే సంగరారంభ వేళా సముజృంభమానారవింద ప్రతిఛంద పాణిద్వయే సంతతోజ్యద్వయే దివ్య రక్తోర్మికా దీవితి సోమ సంధ్యాయమానాంగులి పల్లవోజ్జన్న ఖేందు ప్రభా మండలే ప్రొల్ల సత్కుండలి తారకా రాజనీకా సహారావళి స్మేర చారు స్తనా భోగ భారానమన్మజ్జ వల్లీ వలిచ్ఛేద వీచి సముజ్జత్ సముల్లాస సందర్శితాకార సౌందర్య రత్నాకరే శ్రీకరే హేమ కుంభోపముత్తుంగ వక్షోజ భారావనమ్రే తిలోకావనమ్రే వసద్వృత్త గంభీర నాభీ సరిత్తీర శైవాల శంకాకర శ్యామ రోమావళి భూషణే మంజు సంభాషిణి చారు సింధుకరీ శుక్రభక్సితానంగ లీలాధరు సింజని డంబరే దివ్య రత్నాంబరీ పద్మరాజుల్ల సన్మేఖలా భస్వర శ్రోణి శోభాజిత స్వర్ణ భుభృత్తలే చంద్రికా సీతలి వికసిత నవకింసుకా తమ్ర దివ్యాంశు కచ్చన్న చారూరు శోభాపరాభూత సింధూర సోనాయ మానేంద్ర మాతంగ హస్తార్గలే శ్యామలే కోమల స్నిగ్ధ నీలోత్పలోత్పాదితానంగ తూనీర శంకా సరుద్దామ జంఘాలతే చారు లీలావతే నమ్ర దిక్పాల సీమంత నీ కుంతల స్నిగ్ధ నీల ప్రభాకంజ సంజాత దుర్వాంకు రాశంక సారంగ సంయోగ రింఖన్న ఖేందుజ్వలే ప్రోజ్వలే దేవి దైత్యేశ యక్షేశ భూతేశ మాఘీశ కోణేశ వైవగ్ని మాణిక్య సంభుష్ట కోటీర బాలాతపద్దామ లక్షార సారుణ్య లక్ష్మీ గృహీతాంగ్రి పద్మద్వయే అద్వయే సురుచిర నవర్త్న పీఠస్థితే సుస్థితే శక్క పద్మద్వయోపాశ్రితే అశ్రుతే దేవి దుర్గావట క్షేత్ర పాలిర్యుతే మత్త మాతంగ కన్యా సమూహాన్వితే భైరవై రష్టభిర్వేష్టితే దేవి వామాదిహి సంశ్రితే లక్ష్మ్యాది శక్త్యష్టకా సేవితే భైరవీ సంవృతే పంచబాణేన రక్షా చ సంభావితే పీతి శక్త్యా వసంతేన చానందితే భక్తి భాజాం పర శ్రేయసే కల్పసే ఛందసా మోజసే భ్రాజసే యోగినాం మానసే ధ్యాయసే గీత విజ్ఞాన యోగా చతుష్టేన కృష్ణేన సంపూజ్యసే భక్తిమచ్చేతసా వేదసా స్తూయసే విశ్వభుజ్జేన వజ్జేన విద్యాధరేర్గీయసే యక్షగంధర్వ సిద్ధాంగనా మండలైర్మండితే సర్వసౌభాగ్య వంశావతీభిర్వధూభి సురాణాం సమారాధ్యసే సర్వ విద్యా విశేషాన్వితం చాటుగాఢా సముచ్చారణం కంఠముల్లోల సద్వర్ణ రేఖాన్వితం కోమలం శ్యామలోదార వక్షద్వయం తుండ శోభాత దూరీ భవత్ కిం శుకాభం శుకం లాలయంతి పరిక్రీడసే పాణిపద్మద్వయేన అపరేణ అక్షమాలా గుణం స్ఫాటికం జ్ఞానసారాత్మకం పుస్తకం బిభ్రతి ఏన సంకించసే చేతసా తస్య వక్త్రాంతరా గద్యపద్యాత్మికా భారతీ నిస్సరే ఏన వాప్తం సనాధ ప్రతి భావ్యసే సోపి లక్ష్మీ సహస్రై పరిక్రీడతే కిన్న సిద్ధే వపు శ్యామలం తావకం చంద్రచూడాన్వితం జాయితస్తస్య కేళీవనం నందనం తస్య భద్రాసనం భూతలం తస్య గిర్దేవతా కింకరి తస్య తద్దాకరి స్త్రీ స్వయం సర్వమంత్రాత్మికే సర్వయంత్రాత్మికే సర్వతంత్రాత్మికే సర్వముద్రాత్మికే సర్వశక్త్యాత్మికే సర్వచక్రాత్మికే సర్వవర్ణాత్మికే సర్వరూపే జగన్మాతృకే పాహి మాం పాహి మాం పాహి మాం పాహి. ఇలా కాళిదాస మహాకవి దర్శించినటువంటి శ్యామలాదేవి స్వరూపం ఇందులో వర్ణించారండి. అర్థం జోలికి నేను వెళ్ళడం లేదు, అనుభూతి మీకు శబ్దంతోనే వచ్చేసిందనే విషయం నాకు తెలుసు. నేను నిజానికి ఒక రెండు వాక్యాలు చెప్పి ఆగుదామనుకున్నాను, కానీ అమ్మ ఆపలేదు. ఎందుకంటే అమ్మ యొక్క రూపాన్ని వర్ణిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న రూపాన్ని చూస్తూ ఎక్కడ ఆపగలను? అందుకు మొత్తం అమ్మ యొక్క రూపాన్ని మొత్తం దర్శించాం. సర్వ మంత్రాలకి సర్వ యంత్రాలకి సర్వ తంత్రాలకి స్వరూపిణి అయిన శ్యామలాదేవి. ఈవిడి నుంచి అన్ని మంత్రములు వచ్చాయి, ఎందుకంటే అక్షరాలతోనే మంత్రాలు ఉంటాయి. అక్షరాధిదేవి జగదంబిక శ్యామలాదేవి ఇక్కడ చెప్తున్నారు, అమ్మ నీ స్వరూపం ఎక్కడున్నది అంటే కాదంబ వాసప్రియ కాదంబ కాంతార వాసప్రియ ఎక్కడుంటుంది తల్లి అంటే హుజ్జన్ మణిద్వీప సమరూఢ బిల్వాటవి మధ్య కల్పద్రుమ కల్ప కాదంబ కాంతార వాసప్రియ. ఈవిడెవరు? కృత్తివాసప్రియ, శివుడికి ప్రియురాలుట. ఆవిడ ఏ రూపం ధరించినా ఆయనే భర్తగా రావాల్సిందండి.
అందుకే మీనాక్షి సుందరేశ్వరులు ఇక్కడ మనం స్మరిస్తున్నాం. ఆయన చెప్తున్నాడు ఏంటంటే, అమ్మా సుఖాన్ని లాలిస్తూ ఉంటూ మిగిలిన ఒక చేత్తో వీణ పట్టుకుని మిగిలిన రెండు చేతుల్లో కూడా అక్షమాల పుస్తకము ధరించినటువంటి నీ రూపాన్ని ఎవరైతే ధ్యానిస్తారో వారి వక్త్రము నుంచి అపూర్వమైన విద్యలు వెలువడతాయమ్మా. అంతేకాదు భర్తతో ఉన్న నీ రూపాన్ని ఎవరు ధారిస్తారో ఏ సనాధాకృతి భాగ్యసే, ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళకి లక్ష్మీ సహస్ర పరిక్రీడితే లక్షల సహస్రాల ఐశ్వర్యాలు వాళ్ళని అనుసరించుతూ ఉంటాయి సుమా. ఇది కాదు అది కాదు ఏది సిద్ధించదు చెప్పు నీ స్వరూపాన్ని ధ్యానించిన వాళ్ళకి. కిన్న సిద్ధేత్, ఏది సిద్ధించదు? వపు శ్యామలం తవకం, శ్యామల కాంతితో కూడిన నీ శరీరాన్ని ధ్యానిస్తే చాలు. పైగా ఆ శరీరంలో చంద్రచూడాన్వితం, చంద్రచూడాన్ని ధరించినటువంటి నీ శ్యామల శరీరాన్ని ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి ఈ జీవితమంతా ఒక నందనోద్యాన విహారం అయిపోతుంది. వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అది భద్రాసనం అయిపోతుందమ్మా. వాక్కులు వాళ్ళకి కింకరులై వస్తాయి, ఐశ్వర్య దేవతలు వాళ్ళని కొలుచుకుంటారు అని అమ్మవారిని దర్శించారండి మహానుభావుడైనటువంటి కాళిదాస మహాకవి. అలాంటి శ్యామల బయలుదేరుతూ వస్తూ ఉన్నది ఇటు అటువైపు వారాహి, ఇటు సంపత్కరి, వెనక అశ్వారూఢ, ఇంతమందితో అమ్మ మధ్యలో కూర్చొని భాషిస్తున్నది. మరి అమ్మ చక్రరాజరథం కదిలితే ఇంకెంత సందడి, వీళ్ళిద్దరు వస్తే అంత సందడి ఎంత తక్కువసేపట్లో చెప్పలేం గనక. రేపు అమ్మ చక్రరాజరథం కదలగా గగన మండలంలో దేవతలు చేస్తున్న సందడి, ఆ తల్లి యొక్క దివ్యనామాలు కూడా మళ్ళీ ఉన్నాయి. వాళ్ళు జయజయధ్వానాలు పలుకుతూ చెప్పిన నామాలు, వారాహి 12 నామాలు, శ్యామలు 16 నామాలు, లలితమ్మది 27 నామాలు. ఆ 27 నామాలు ఏమిటి? చక్రరాజు ఎలా కదులుతుంది అక్కడికి వచ్చేటప్పటికల్లా అంత అయగ్రీవ స్వామి కూడా ఛందస్సు మార్చి ట్యూన్స్ మార్చేశారు. అక్కడ అత్యద్భుతమైన సంగీతం వినబడుతుంది ఆ శ్లోకంలో. ఆ శ్లోకాలు ఏమిటి? అమ్మ ఎలా కదిలింది, ఈ కదలికంతా స్టార్ట్ అవగానే అటు వాడెలా కదిలేడు, వాడికి అమ్మ ఎలా జవాబు చెప్పే, అమ్మ శక్తి సేనలన్నీ బండాసురుడి సేనలకి ఇచ్చిన సమాధానం ఏమిటి, ఇవన్నీ రేపటి నుండి పరిశీలిద్దాం. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. ఇప్పుడు శ్యామలాదేవి వారాహిదేవితో ఉన్న మన లలితాంబికకు నీరాజన సమర్పించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే. చక్రవర్తి తరుజాయ సర్వభూమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. శ్రీ శ్యామలా వారాహి సహిత శ్రీ లలితా పరమేశ్వరికి, శ్రీ లలితా పరమేశ్వరికి, శ్రీ లలితా పరమేశ్వరికి జై.